फ्रेंड्स वेलकम टू आवर चैनल होमली लाइफस्टाइल ఈ రోజు వీడియోలో నేను అమెజాన్ ప్రొడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది లేటెస్ట్ అమెజాన్ ప్రొడక్ట్స్ అన్నమాట. మీరు వీడియోస్లోనే చూస్తూనే ఉంటారు. సో ఆ ప్రొడక్ట్స్ వల్ల మనకి ఈజీగా వర్క్ అనేది ఈజీగా స్పీడ్గా ఫాస్ట్గా అయిపోతాయి. సో కొన్ని లేటెస్ట్ ప్రొడక్ట్స్ని నేను ఈరోజు చూపించబోతున్నాను. వాటికి అవి మనకి యూస్ఫుల్లా కాదా, జస్ట్ వీడియోస్లో అలా జస్ట్ ఊరికే చూపిస్తారా, లేదా అవి మనకి నిజంగానే యూస్ఫుల్ అవుతాయో లేదో నేను ఈ రోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో మరి ఇంకేం కలిసాం, ఆ లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మీకు చూస్తే వెంటనే ఐడియా వచ్చేసి ఉంటుందండి. ఎస్, ఇందుట్లో ఏమన్నా మనకి రైస్ ఐటమ్స్ కావచ్చు, అంటే కొలతలకి వెంటనే కింద కప్ పెట్టి ఇది ప్రెస్ చేస్తే ఇందుట్లో ఉన్న ఐటమ్ అనేది మనకి ఆ కప్లోకి వస్తుంది. అవునా, ఆ వీడియోస్ అనేవి మీరు చూస్తూనే ఉండొచ్చు. ఓకే, ఒకవేళ చూడకపోతే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, చూసేయండి. సో ఇది టోటల్ త్రీ బాటిల్స్ వచ్చినాయండి, ఒక సెట్లో త్రీ అనమాట. అండ్ నేను ఇప్పుడు దీంట్లో రైస్ వేసి చూపిస్తాను. ప్రెస్ చేస్తే రైస్ అనేది మనకి స్పీడ్గా వస్తుందా లేదా స్లోగా వస్తుందా ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఓకే, పైన క్యాప్ అయితే ఇస్తారండి. అండ్ రైస్, అండ్ అలాగే ఇవి మనకి కిచెన్లో కూడా న్యూ లుక్ అనేది ఉంటుంది. సో చూడండి గైస్, కింద హోల్ అయితే ఉంటుందండి. మనం ప్రెస్ చేసేసరికి, ఈ బటన్ ప్రెస్ చేసేసరికి ఇక్కడ ప్లేట్ అనేది ఉంటుంది. సో ఆ ప్లేట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట మనం ప్రెస్ చేసేసరికి. ఇప్పుడు చూపిస్తాను. సో చూసారు కదా గైస్, ఎంత స్పీడ్గా వచ్చిందో, మన వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఈ ప్రొడక్ట్లో మనం పెద్ద పెద్ద ఐటమ్స్ని వేయటానికి అయితే అంత ఉపయోగపడదండి. ఒకవేళ పెద్ద ఐటమ్స్ లైక్ వేరుశనగ గుళ్ళు ఇవన్నీ ఇటువంటి వేస్తే కనుక, అంటే ఎక్కువసార్లు ప్రెస్ చేయాల్సి వస్తాయి. కాకపోతే ఇంత స్పీడ్గా అయితే రావు. ఇది ప్రెస్ చేస్తే ఏమవుతుందో, సో ఇలా ఓపెన్ అవుతుంది, చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ అవుతుంది. సో చూసారా ఎంత చిన్న హోల్ వచ్చిందో. సో దానివల్ల వేరుశనగలు లాంటివి అవి గమ్ముని రామన్నమాట. సో మనం కందిపప్పు రైస్ ఇవన్నీ అయితే వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ నేను దీనికి రేటింగ్ 5 స్టార్కి ఎంత ఇస్తున్నానంటే 4.5 అండి. మిగతా 5 కూడా ఈ పెద్ద ఐటమ్స్కి వేరుశనగలు వాటికి ఉపయోగపడదు, కానీ ఎస్ పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అన్నమాట, సూపర్బ్ ఉంది. క్వాలిటీ అంటే క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి ప్లాస్టిక్ కూడా సూపర్ ఉందండి, గట్టిగానే ఉంది, ఏమీ కింద పడిపోయిన గమ్ముని పగిలేలా అయితే ఏమీ లేదు. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ మేడ్ ఇన్ ఇండియా ఓన్లీ దిస్ ప్రొడక్ట్ నైఫ్ అండి. సో ఇది మనం ఈజీగా దేనికి ఉపయోగించవచ్చు అంటే తోటకూరలు, సో ఇలా ఆకుకూరలు మనం తుంపుతూ ఉంటాం కదా, తీస్తూ ఉంటాం కదా, సో దానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనికి ఈ ఫింగర్కి, ఇండెక్స్ ఫింగర్కి కూడా ఇలా సిలికాన్ ఒకటి ఇచ్చారు. ఇదైతే నాకు అంతగా ఏమీ అనిపించలేదు సిలికాన్ది. అండ్ ఇది కూడా చూసారు కదా ఎంత వైడ్ ఇచ్చేసాడో. సో ఇంత పెద్ద ఫింగర్ అయితే, ఇంత వైడ్ ఫింగర్ అయితే ఎవరికే ఉండదు, కొంచెం లూజ్గా అయితే ఉంది, బట్ ఓకే. ఇదైతే బాగా పనిచేస్తుందండి, థంబ్ నైఫ్ అనేది బాగా పనిచేస్తుంది. సో చూడండి, ఇది నార్మల్గా అయితే ఆకుకూరలకి బాగా పనిచేస్తుంది అన్నమాట, ఆకుకూరలు బాగా చేసుకోవడానికి. అలాగే చిక్కుడుకాయలు, బొబ్బరికాయలు పీస్ తీస్తూ ఉంటాం కదా, సో వాటికి చివరలు తుమ్ముతూ ఉంటాం కదా, వాటికి బాగా పనిచేస్తుంది అన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను నా దగ్గర ప్రెసెంట్ ఆకుకూరలు కానీ చిక్కుడుగాయలు అవి లేవు కాబట్టి పచ్చిమిరపకాయ చూపిస్తున్నాను. ఈజీగా కట్ అయిపోతుంది. చూసారు కదా ఈజీగా కట్ అయిపోతుంది అన్నమాట మనకి. సో ఇది
ఈ చివర కట్ చేసి చూపిస్తాను. ఓకే, సో చూసారు కదా మనకి ఈజీగా కట్ అయిపోతుంది. సో ఆకుకూరలు బాగా చేసుకోవడానికి చిక్కుడుకాయలు ఇవన్నిటికీ కూడా సూపర్బ్ ఉంటుంది అన్నమాట. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 5 స్టార్కి 4 స్టార్ బికాస్ ఇది బాగా వైడ్ అంటే లూజ్గా ఉంది. లేదు మనం స్పీడ్గా వాష్ చేసుకోవాలి అనుకుంటే కనుక మన ఫింగర్కి కొంచెం క్లాత్ చుట్టుకుని దీన్ని పెట్టుకుంటే అప్పుడు టైట్ అవుతుంది అన్నమాట. సో లూజ్ వల్ల మాత్రమే మిగతా అంతా పర్ఫెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎస్ రెయిన్ కోట్, రెయిన్ కార్డ్ అన్నమాట. ఈ రెయిన్ కోట్ అనేది మనకి చూడండి ఎంత చిన్న దాంట్లో వస్తుందో. సో చూసారు కదా లోపల ఉన్నది రెయిన్ కోట్ అండి, ఇంత చిన్న దాంట్లో. అంటే ఇప్పుడు ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా డైలీ, బాయ్స్కి మగవాళ్ళకి అయితే అంత యూజ్ ఉండదండి. వాళ్ళు రియల్ రెయిన్ కోట్ కొనుక్కొని వేసుకోవడమే బెస్ట్. కాకపోతే ఆడవాళ్ళు అప్పుడప్పుడు గమ్ముని షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, బయటికి ఊర్లు వెళ్ళాల్సి టూర్స్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసేయచ్చు, పర్స్లో కూడా పట్టేస్తుందండి. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను దీన్ని. అండి చిరిగిపోతుంది కూడా గమ్ముని. సో ఓకే, జాగ్రత్తగా వేసుకుంటే పర్లేదు. సో ఇది బాయ్స్కి అయితే ఉపయోగపడదు, లేడీస్కి కూడా గమ్ముని టూర్స్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేదా బయటికి షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఓకే, అప్పుడు అప్పటికప్పుడు గమ్ముని తీసుకుని వేసుకోవటానికైతే, సో ఈజీగా బ్యాగ్లో పెట్టుకోవటానికి అయితే ఇదైతే మనకి ఉపయోగపడుతుందండి. సో నేను దీనికి రేటింగ్ 5 స్టార్కి జస్ట్ 2 స్టార్ అన్నమాట. అది కూడా బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ అప్పటికప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఇస్తున్నాను. క్వాలిటీ అయితే 0, క్వాలిటీ అయితే అస్సలు బాగలేదండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ట్రాష్ బిన్ అండి. సో చూడండి, సో ఇలా ఓపెన్ అవుతుంది. మనం కవర్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా దీంట్లోనే మనం ఇది మన వంటింట్లో కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదండి, సో కబోర్డ్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ యూస్ఫుల్. కబోర్డ్ డోర్కి వెనకాల హ్యాండిల్ ఇచ్చాడు. సో నైఫ్తో చాక్తో కోసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళకి ఈజీగా మనం ఇలా కోస్తుంటే చెత్త కూరగాయల చెత్త అంతా కూడా మనం ఇలా కబోర్డ్కి ఇది హ్యాంగ్ చేసేస్తే దీంట్లోకి ఈజీగా త్రో చేసేయచ్చండి. సూపర్ ప్రోడక్ట్, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేను దీనికి రేటింగ్ అయితే 5 స్టార్కి 5 ఇస్తానండి. క్వాలిటీ అంత బాగుంది. అండ్ అలాగే మనకి వెజిటేబుల్ ట్రాష్కి కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, హ్యాండ్ బ్యాగ్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? కాదు, వీల్స్. సో మనకి వెజిటేబుల్స్ అవి క్యారీ చేసుకోవడానికి గమ్ముని అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గమ్ముని తేవడానికి బరువు అయ్యి ఎక్కువ మొయ్యలేకపోతే గనక ఈ బ్యాగ్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఎలా యూస్ఫుల్ అవుతుందో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ఓపెన్, అండ్ ఇంతే వచ్చింది, దీంట్లో ఏం పడుతుంది అనుకోకండి. సో ఇక్కడ మీకు జిప్ కనిపిస్తుంది కదా, సో ఇది మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. చూసారా, సో డబుల్, దీని సైజ్ కొంచెం పెరిగిందండి. సో మనం కొంచెం కావాలి హ్యాండ్ బ్యాగ్లో యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ జిప్ని మనం క్లోజ్ చేసేసుకోవటమే. సో క్లోజ్ చేసేసుకుంటే మళ్ళీ ఇది చిన్నగా హ్యాండ్ బ్యాగ్లా అయిపోతుంది అన్నమాట.
లేదు గమ్ముని బయటికి వెళ్ళినప్పుడు మీరు వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటే అప్పుడు ఇది మనకి వీల్స్ బ్యాగ్ లా పనిచేస్తుందండి. సో వీల్స్ అయితే ఇలా ఇచ్చారు, మనం వెనక్కి తోసేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లా యూజ్ చేసుకోవాలన్నప్పుడు. అండ్ చూడండి, సో వీల్స్ని ఇలా పుష్ చేయటమే, బయటికి ఉంది కదా, సో మనం ఇలా స్ట్రైట్ గా తీసుకొస్తే మనం మనకి వీల్ అనేది ఓపెన్ అయిపోతుందండి. సో చూసారు కదా, అలాగే ఈ బ్యాగ్ పొడుగు కూడా వచ్చింది. అండ్ దీంట్లో ఓకే, ఇది మెయిన్లీ పెద్దవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే విడిగా సింగిల్ గా ఉంటారు కదా పేరెంట్స్ అన్న వాళ్ళు, సో వాళ్ళు కూరగాయలు ఏమైనా తెచ్చుకోవాలి, లేడీస్ సో కూరగాయలు ఏమైనా తెచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి క్వాలిటీ అయితే ఇది గట్టిగానే ఉన్నాయండి, ఈజీగానే మూవ్ అయిపోతున్నాయి కూడా బ్యాగ్ అనేది. సో మనకి హ్యాండ్ బ్యాగ్ లా కావాలంటే హ్యాండ్ బ్యాగ్ లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ అవి బరువు మోసేటప్పుడు ఇది వీల్ బ్యాగ్ లా మారిపోతుంది అన్నమాట మనకి. సో అండ్ ఓకే, క్లాత్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ స్పేస్ ఒక్కటే కొంచెం చిన్నగా అనిపిస్తుందండి. అండ్ నేను దీనికి ఇస్తున్న రేటింగ్ 5 స్టార్కి 4 స్టార్ అండి. ఆ 1 స్టార్ కూడా స్పేస్కి తీసాను, మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ సూపర్ ఐటమ్ అన్నమాట. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ 2 డేస్ వీడియో. మరి ఈ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయా? మరి నచ్చినట్లయితే ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, సో వెల్ బ్యాక్ చేసేయండి. అలాగే ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే మిస్ కాకుండా చూసేయచ్చు.